जीवीएमसी 67వ వార్డ్ పరిధి హైస్కూల్లో పల్లా సురేష్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ క్రికెట్ కప్ విండ్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారు పండుగలలో ఎంతో ముఖ్యమైనది సంక్రాంతి అని, దీనినే పెద్ద పండుగగా జరుపుకుంటామని అన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వార్డులో ఉన్న యువతను ఉత్సాహపరుస్తూ, క్రీడాకారులు ప్రోత్సాహపరుస్తూ వైఎస్ఆర్ విండ్బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాగిరెడ్డి గారికి బూకీ ఇవ్వాల్సినగా కోరుచున్నాం. క్రీడా అభిమానులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సురేష్ అండ్ నరేష్ గారికి పల్లకంటరాకి పల్ల సంతాలకి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మరి యువకులందరూ కూడా హ్యాపీగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఈ మూడు రోజులు కూడా పండగని జరుపుకొని సూర్యనారాయణ గారిని డ్యాన్స్ మీద రావాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే తలంపుతో ఉంటారు. కానీ నా సురేష్ వైఎస్ఆర్ కప్పని లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా యువకులందరినీ కూడా క్రీడారంగంలో ఇన్వాల్వ్ చేసి హ్యాపీగా పండగ వాతావరణంలో అందరూ కూడా క్రీడాకారులు అందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఒక దగ్గర కలుసుకొని ఈ విండ్బాల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం, మరి వాళ్ళ స్తోమతకి మించే ఇక్కడ క్యాష్ ప్రజెంటేషన్ కానీ అలాగే గిఫ్ట్స్ కానీ ఈ డయాస్ ఇక్కడ అన్ని అంగులతో కూడుకున్నటువంటి ఓ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసి ఈ గేమ్స్ని కండక్ట్ చేయడం, మరి సురేష్ అండ్ నరేష్ వాళ్ళ మిత్ర బృందం స్నేహితులందరూ కూడా వారికి అండగా ఉండడం, ఈ కొత్త గాజువాక పాత గాజువాక ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ఇందులో ఎన్రోల్ చేసి క్రీడా స్ఫూర్తిని యూత్లో నింపాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెట్టడం చేసినటువంటి ఈ విండ్బాల్ టోర్నమెంట్లకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి ప్రీతమ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి
నమ సమాజులు తెలియజేసుకుంటూ అలాగే వేదిక మీద ఉన్నటువంటి 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ జీవీఎంసీలో ఉన్న కొనసాగుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెనమత్స అప్పలరాజు గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు సోదరుడు డైరెక్టర్ రాజేష్ గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే వార్డు నాయకులు యువత పెద్ద ఎత్తున ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా పండగంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటదని గత సంవత్సరం కూడా ఈ వింపాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా ఇక్కడ కొనసాగడం దాదాపుగా 28 30 టీంలు వచ్చినట్టు ఉన్నాయి టీంలు ఎన్ని వచ్చాయనేది కాదు ఎంత మంది అన్నా అదొక పండగ ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా గెలుపు ఓటమి అనేది కాదు ముఖ్యం ఆడామా లేదా అనేదే ముఖ్యం అనుకొని అందరూ కూడా యాత్రలో కొనసాగాలని కోరుతూ ఉన్నాను అలాగే మన వార్డుకి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళి ఏదో గ్రౌండ్లో ఆడుకుని మనకే పెద్ద హై స్కూల్ గ్రౌండ్ ఉంది ఇక్కడే అందరం ఉండాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ మీరంతా కూడా ఇక్కడ ఈ ఆట విడుపు కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఎలాంటి విభేదాలు లేకుండా చక్కగా ఒక కుటుంబం ఇది 27వ వార్డు అంటే ఒక సోదరులాగా ఈ మూడు రోజులు కూడా కలిసిమెలిసి ఈ ఆటను కొనసాగించాలి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ పెట్టినట్టున్నారు ఇది కూడా ఫస్ట్ సెకండ్ అని కాదు కానీ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించాలి ఎవరు వచ్చినా అందరం మనం విజయం సాధించామని ఇక్కడ ఒక పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మనకి సపోర్టెడ్గా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మీరు చిన్న కార్యక్రమం చేసినా పెద్ద కార్యక్రమం చేసినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ మనకి మన వెనకతల మనకి సపోర్ట్ని ఇస్తున్నటువంటి పెద్దలు నాగిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.